సమయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీర్ను నిరసిస్తూ హైదరాబాద్ లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే సీతక్క నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన సీతక్క అక్కడే శాంతియుత నిరసన కొనసాగిస్తున్నారు. కరోనా చికిత్సను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఉచిత అంబులెన్సులు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆమె అన్నారు. కరోనా వ్యాక్సిన్ ప్రక్రియలో కొనసాగుతున్న గందరగోళాన్ని తొలగించాలని, ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వమే ఉచిత వ్యాక్సిన్ వేయాలని ఆమె డిమాండ్ చేశారు. కరోనా మృతులకు ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహించాలని ఆమె అన్నారు. ఆరోగ్య పరిస్థితిని ప్రాణం పోతున్నటువంటి పరిస్థితిని మీకు విన్నపం చేయడం కోసం మీరు ఇచ్చినటువంటి ప్రజా రాజ్యాంగ ప్రజా ఆరోగ్య హక్కును ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తుంది కాబట్టి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పాలని ఈ రోజు ఈ విన్నపాన్ని రాజ్యాంగం ఇచ్చినటువంటి విఆర్ అంబేద్కర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య హక్కును కాపాడి వాళ్ళ ప్రాణాలను కాపాడాలని ఉచిత ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చాలని అందరికీ అందుబాటులో ఉచిత అంబులెన్స్లను ఇవ్వాలని ఏదైతే కరోనా పేషెంట్లు ఉన్నారో వారందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మరి ఈ యొక్క హక్కులను కాపాడడం కోసము ఈ ప్రజలే దిగిరావాలని ఈ సందర్భంగా అడుగుతూ ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమంలో ఈ విన్నపం కార్యక్రమంలో నా మేము బలమూరు వెంకట్ మన ఎమ్మెల్సీ రాష్ట్ర అధ్యక్షులు అదే విధంగా యూత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ మిగతా మన ఎన్ఎస్ఏ సోదరులందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు. మొన్ననే మరి అందరికీ అందుబాటులో ఉచిత వైద్యం కావాలని ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ ఎవరైతే మల్లారెడ్డి గారు ఉన్నారో ఆయన హాస్పిటల్ను కూడా ఉచిత వైద్యశాలగా మార్చాలని ధర్నా చేసినందుకు మా సోదరులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తీవ్రంగా కండి